శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ తెలుగువారికి శ్రీశ్రీ గురించి పరిచయ వాక్యాలు చెప్పనవసరం లేదు చెప్పాలనుకోవడం సాహసమే అవుతుంది ఇప్పుడు మనం ఇరవయవ శతాబ్దంలో ఉన్నాం ఈ శతాబ్ది నాది పంతొమ్మిది వందల ముప్పై దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది ఆ తర్వాత నుంచి దాన్ని నేను నడిపిస్తున్నాను అప్పటినుంచీ తెలుగు సాహిత్యం చరిత్ర శ్రీశ్రీ స్వీయ చరిత్ర ఇవి శ్రీశ్రీ తనను గురించి తాను చెప్పుకున్న మాటలు ఇందులో కొంత అతిశయోక్తి ఉన్నా చాలా వరకు నిజం లేకపోలేదు మహాప్రస్థానానికి యోగ్యతాపత్రం రాస్తూ శ్రీశ్రీ గురించి చెలమన్న మాటలు కవిత్వపు కాలం అంతమైంది నగలు అపురూపపు కళలు సూర్యకిరణాల్ని ఎరుగని అందాలు గతిస్తున్నట్టే కవిత్వము గతించింది కవిత్వానికి కూడా తన ప్రయోజనం తానే చెప్పుకోవలసిన గతిపట్టింది ఈనాటి కవిత్వం అంతా ఏమిటి ఎందుకుంది చేస్తోంది అని ధిక్కరించి అడిగే తెలుగు ప్రజలకు శ్రీశ్రీ కవిత్వం ప్రత్యుత్తరం కొద్ది రోజుల్లో నేడు వెర్రవీగే కవులు ప్రతి ఒక్కరూ శ్రీశ్రీ నీడ కింద నించుని తమ ఉనికిని సమర్థించుకోవలసిన గతి వస్తుంది ఏ శ్రీ ఈ శ్రీశ్రీ అని కాళోజీ ప్రశ్న వేసి ఆ ప్రశ్నకు ఆయనే ఇచ్చిన జవాబు ప్రజల సిరి ఈ శ్రీశ్రీ ప్రజాక్రోధశ్రీ ఈ శ్రీశ్రీ ఇక శ్రీశ్రీకి లర్పిస్తూ బాపు మాటలు మీకు వినిపించి ఈ పరిచయంలాంటి భాగాన్ని ముగిస్తాను నవయుగ కవితకు శ్రీకారం చుట్టిన కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఛందో బందోబస్తుని ఛేదించే ముందు వాటిపై మాటపై తన పలుకుబడిని నిరూపించి ప్రభుత్వం స్థాపించి అదీ ఇదీ తెలుసు నాకు ఇదే మంచి మీకు అని సాధికారంగా ప్రకటించి జెండా ఎగరవేసిన విప్లవ కవి శ్రీశ్రీ రేపటి రోజుకు ఊపిరి శ్రీశ్రీ ఈ తెలుగువాడి జీవనాడిని మాటవాడిని కవిత వేడిని లోకమంతటా సహృదయాలలో పలికించే ఉద్యమ మహాప్రస్థానం మహాకవి శ్రీశ్రీ అంటూ వారికి జోహార్ అర్పించారు పాఠకులకి శ్రీశ్రీ కవిత్వంతో పద్యంతో ఉన్నంత పరిచయం ఆయన గద్యంతో కథతో లేదు ఇవాళ శ్రీశ్రీ కథ ఒకటి చదువుకుందాం శ్రీశ్రీ కథ పంచపాండవులు హైదరాబాద్ వ్యవహారంలో అనవసరంగా జోక్యం కలిగించుకున్నాడని ఒక తెలుగు యువకవిని ప్రభుత్వం వారు నిర్బంధంలో ఉంచారు ఏ ప్రభుత్వం అని నన్ను అడక్కండి నిర్బంధంలో ఉంచడం ప్రభుత్వాల జన్మ హక్కు ప్రభుత్వాలు ఉన్నంతకాలం నిర్బంధాలు కూడా ఉండి తీరవలసిందే ప్రభుత్వాలు నిర్బంధాలు లేని ప్రపంచాన్ని ఎప్పటికైనా మనం కళ్ళ చూడగలమా అనేది కూడా ప్రస్తుతానికి అప్రస్తుతం ఇక అసలు సంగతి ఆ కవి జైల్లో కూర్చుని ఏవో పాటలు పద్యాలు కథలు కళలు రాశాడు వాటిలో ఈ దిగువ కళ నా చేతిలో పడింది అది నాకు ఎలా వచ్చిందని అడక్కండి నా చేత అనవసరంగా అబద్ధం ఆడించకండి తొలి నుంచి తుదిదాకా ఇదో కల్పిత కథ అనుకోండి అప్పుడెవ్వరికీ ఏ ఇబ్బందులు ఉండవు నిజానికి దీని మాతృక హెన్రీ ట్రీస్ రచనల్లో ఉంది ఓపిక ఉన్నవాళ్ళు వెతుక్కోవచ్చు అప్పుడు తెలుస్తుంది ఆ మాతృక కన్నా ఈ రచన ఎంత భిన్నమో నా చేతిలో పడ్డ దస్తావేజు ఇది నిన్న రాత్రంతా సరిగా నిద్రపట్టలేదు ఇక్కడికి నేను ఎందుకు వచ్చానో ఎలాగ వచ్చానో తెలియదు నేను చేసిన తప్పేమిటి జీవితానికి అర్థం ఏమిటి దీనికి అభివృద్ధి ఓ క్రమం ఉన్నాయా నిజంగా ఈ లోకం అభ్యుదయ మార్గంలోనే ప్రయాణిస్తోందా ఏది సత్యం ఏది నిత్యం ఇవన్నీ ఆలోచిస్తుంటే ఎప్పుడో చిన్న కొనుకు పట్టింది ఎంతోసేపు కాదు ఆ నిద్రలో ఒక పాడు కల కన్నాను మేలుకొన్న తర్వాత కూడా నా విశ్వాన్ని విశ్వాసాన్ని కుదిపేస్తోంది ఆ ఘోర స్వప్నం నేను ఆపరేషన్ టేబుల్ మీద పడుకున్నానట యుద్ధంలో గాయాలు తిని పడిపోయిన నన్ను శత్రువులు ఖైదీగా పట్టుకుని ఒక పాతాళ గృహంలో పారవేశారు లేదా ఒక పెద్ద రావి చెట్టు వేళ్ల సందున పడుకున్నానేమో అలా పడుకున్న నా శరీరంలో అన్ని భాగాలు దృఢంగానే ఉన్నాయి అయినా ఏదో నీరసం ఏదో నిశ్శక్తి నన్ను ఆవరించింది పురుగు కన్నా హీనంగా పడి ఉన్నట్లు అనిపించింది ఏదో రాయాలని కలం కలంతీయబోయానట నా చెయ్యి నానంతటది ఊడొచ్చింది అరచేయి ఐదు వేళ్ళు నా కళ్ళ ముందు గిరగిర తిరుగుతూ ఉంటే నా కళ్ళు కూడా తిరిగిపోయాయి అలా ఎంతసేపు కళ్ళు కళ్ళ ముందు వేళ్ళు తిరిగాయో తెలియదు ఎప్పుడో ఈ పరిభ్రమణం హఠాత్తుగా ఆగిపోయి ఐదు వేళ్ళు వరుసగా నా కళ్ళ ముందు నిలబడ్డాయి క్రమంగా అవి మనుషుల ఆకారం ధరించాయి నిజంగా మనుషుల్లాగా కాదు అప్పుడప్పుడు ఎండిపోయిన చెట్టు కొమ్మల్లోనూ నాచుకప్పిన పాడు గోడల మీద సముద్ర తీరంలో కెరటాలు తినివేసిన రాళ్లల్లోనూ మనకు మనుష్యాకారాలు కనపడవు అలాంటి రూపాలు కొంతసేపు జాగ్రత్తగా ఆ రూపాలను చూశాను బాగా చూడడానికి అవకాశం ఇచ్చి తర్వాత అవి నీడల్లోకి తప్పుకున్నాయి ఐదుగురు ఐదు రకాల భీభత్స రూపంలో కనబడ్డారు మొదటివాడికి కళ్ళుండవలసిన చోట రెండు ఆలుచిప్పలు వాటిలో రెండు కుంకుడు పిక్కలు ఉన్నాయి కింది దవడ లేనే లేదు చేతకాన్ని కుర్రాడెవరో చేసిన మట్టి బొమ్మలాగా ఉన్నాడు రెండో వాడికి ఒక కాలు ఒక చెయ్యి ఒక చెవి లేవు ఒళ్ళంతా వాచిపోయి గాలి ఊదిన రబ్బర్ బొమ్మలాగా ఉన్నాడు మూడోవాడికి ఒంటి నిండా కురుపులు బహుశా అవి ముచ్చిరేకులు కాబోలు భుజకూర్తురు ఊడిపోతే అవి మళ్ళీ అంటించుకోవాలని తాపత్రయపడుతున్నాడు నాలుగోవాడు ఐదోవాడు ఇంచుమించు ఒక్కలాగే ఉన్నారు ఐదోవాడు ఒక్క పిసరు పొట్టి అంతే భేదం ఇద్దరిని ఎండిపోయిన ఈతాకులతో చేసినట్టుంది వాళ్ళ శరీరాలలో ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క జబ్బు పట్టుకున్నట్టుంది మొత్తం మీద అన్నీ కుళ్ళిపోవడపు వివిధ దశల్ని ప్రదర్శిస్తున్నాయి ఎంతో ప్రయత్నం మీద కానీ ఇది ముక్కు ఇది జబ్బ ఇది చెయ్యి ఇది పాదం అని పోల్చుకోలేం వాళ్ళు విశాలమైన వక్షస్థలాల మీద నుంచి అరటి నార లాంటి ఉత్తరేయాలను తొలగించి చూస్తే లోపలి శరీర భాగాలు కనిపించాయి వాటికి కూడా దారుణమైన రోగక్రిములు ఆక్రమించుకున్నాయి వైద్య గ్రంథాలలోని త్రివర్ణ చిత్రాల ఉన్నారు వాళ్ళిద్దరూ అందరి పరిచయం అయిందని వాళ్ళకి పూర్తిగా నమ్మకం కుదిరిన తర్వాత అందరి తరపున మొదటివాడు కింది దవడ స్థానే తన చేతిని వాడుతూ బోధపడి బోధపడని చప్పులు చేస్తూ నోటి నిండా వేడి కోడుగుడ్డు కుక్కుని నములుతున్నవాడు మాట్లాడినట్టుగా ఒక ప్రకటన చేశాడు మేము ఐదుగురు అన్నదమ్ములం మా పేర్లు ధ భీ ఆ నా సహ మహాభారత యుద్ధానికి పూర్వం మాకు పెద్ద పెద్ద పేర్లు ఉండేవి ఒక్కొక్క యుద్ధంతో మానవజాతి అభివృద్ధి చెంది మా పేర్లు హరించుకుపోతూ వచ్చాయి ఇంకో యుద్ధం వస్తే మాలో నలుగురి పేర్లు పూర్తిగా హరించుకుపోయి ఆనందంతో అసలే చప్పుడు చేయడం మానేస్తాయి ఆఖరివాడు ఒక్కడి మాత్రం సకారంతో మిగులుతాడు మేమంతా ఒక ఆకురూపము తీగ రూపము ధరించి మనందరికీ ఆశ్రయం ఇచ్చే ఈ రావి చెట్టు అభివృద్ధికి సాయపడతాం అందరికన్నా పెద్దవాడు ఈ కథ సరిగా చెప్పినట్లు నమ్మకం లేక మిగిలిన నలుగురు ఒకరి తర్వాత ఒకరు నా ముందు మాటలతో ఒకడు సంగీతంతో ఒకడు భరతనాట్యంతో ఇద్దరు చాలా కష్టపడి చెప్పి నాకు బోధపరచడానికి ప్రయత్నించారు ఇది వెనకటి కథే ఇందులో కొత్తమీ లేదన్నాను నేను భీకరంగా రెండోవాడు నా వైపు చూసి ఇలా అన్నాడు బతకడం అనే జబ్బుతో బాధపడుతున్నావు నువ్వు ఇప్పుడున్న వయసులో మానవజాతి మా కథని అర్థం చేసుకోలేదు నిన్ను తలదన్నిన వాళ్ల వ్యాఖ్యానాలకి ప్రయత్నించి మరణంలో మంటగలిసిపోయారు అన్నదమ్ముల యుద్ధమనే ప్రధాన బీజం నుంచి బయలుదేరే రెండు దళాలు ఈ రావి చెట్టుగా ఎదుగుతున్నాయి నువ్వు ఇంకో నూరేళ్లు బతికిన ఈ రహస్యాన్ని గ్రహించలేవు ఈ లోపున నువ్వు చచ్చిపోతే ఈ సృష్టికొక లోపం రాదు వాళ్ళు మాట్లాడడం మానేశారు ద్వాపరయుగం గడిచిపోయింది ఈ లోపున సామ్రాజ్యాలు లేచాయి పడిపోయాయి మానవులు యుద్ధాలు చేశారు గెలిచారు ఓడిపోయారు అమోఘమైన స్వార్థ త్యాగాలన్నీ చరిత్ర లిఖించింది కోటి కోటి సార్లు సూర్యుని ఉదయాస్తమయాలు సాగిపోగా కొత్త కొత్త మారణ సాధనాలను మానవుడు కనిపెట్టగలిగాడు మళ్ళీ వాళ్ళన్నారు ఈనాడు చూస్తున్న ఈ వికార రూపాలలో నువ్వు మమ్మల్ని పోల్చుకోలేవు స్వాతంత్రం అంటే ఏమిటో తెలుసుకుని అనుభవించిన మేము భగవంతుని ధర్మశాస్త్రాన్ని ప్రతిఘటించాం ప్రకృతి లిఖితాలకి జాగా ఇచ్చే పాలరాతి ఫలకాలం మేము ఆవిడ యొక్క జ్ఞానానికి వైవిధ్యానికి మేమే నిదర్శనం జడుచుకోకు మమ్మల్ని చూసి అనుక్షణం మా ఆకారం మారిపోతూనే ఉంది ఈ చెట్టులాగే కానీ దీని మార్పులు చప్పున కనపడేవి కావు మాకు ప్రసాదించబడ్డ ఈ రోగాల్ని అసహించుకోవడం మానేశం కరుణా సముద్రుడైన భగవంతుడు పంపించినవి కాబట్టి ఆయన మాకు చేసిన మర్యాదను గుర్తించి అతడు పంపిన జబ్బులకు మా శరీరాల్లో ఆతిథ్యం ఇస్తున్నాం మా శరీరాలు ప్రకృతి దేవి గారి రాసాయనిక పరిశోధనశాలలు ఆ పరిశోధనల్ని అటకాయించడం అంటే జీవితాన్ని అభ్యంతరం పెట్టడం అన్నమాట మన్వంతరాలు దొరికిపోయాయి మళ్ళీ ఇలా అన్నారు మానవుడెప్పుడు ఒక్క రూపంలోనే ఉండాలని ఎవరు శాసించారు భగవంతుడి రూపమే ఎప్పటికప్పుడు మారిపోతుంది సత్యం ధరించే స్వరూపాల సంఖ్యని నువ్వు లెక్కపట్టగలవు సౌందర్యం ఈనాటిదా అయితే మానవుడొక్కడే ఎంచేత ఈ విశాల విశ్వంలోని అన్ని రూపాలని ధరించి అన్ని జీవితాలని అనుభవించలేడు ప్రయత్నించు అవి నీకు అతి సమీపంలోనే అందుబాటులో ఉన్నాయి ఐదు ఆకారాలు నా చుట్టూ తిరుగుతూ పాడుతూ ఆడుతున్నాయి నీకు ఇస్తున్నాం నీకు స్వాతంత్రం ఇస్తున్నాం నీకు దేవుణ్ణి బహుమానం చేస్తున్నాం అని ఉచ్ఛేశ్వరంతో వాళ్ళు ఆలాపన సాగించారు నేను నూరు తెరవబోయాను కింది దవడ పడిపోయింది నా కళ్ళు లోపలికి పోయి నోట్లోకి అనిపించింది నాలుగో వాడు తన కురుపుల వేళ్లతో నన్ను నిమురుతున్నాడు వాడు నిబిరిన చోట నాకు రెక్కలు మొలిచినట్లయింది మేము నీ స్నేహితులం మమ్మల్ని నమ్ము జీవితపు తాళపు చెవులు నీ చేతిలో పెడుతున్నాం దేవుడికి నిన్ను చేరువుగా తీసుకువెడుతున్నాం అన్నారు వాళ్ళు భయంతో కళ్ళు తెరిచాను నా జైలుగతి చీకట్లోనే పోల్చుకున్నాను భగవంతుణ్ణి అభ్యుదయమనీ సత్యమని ధర్మమని సుఖదుఖాలనీ మానవ మరణాలని మనం అనేస్తున్నప్పుడు మనకే తెలియకుండా ఎంతంత ప్రచండ శక్తుల్ని మేల్కొల్పుతున్నామో ఆలోచిస్తూ ఉంటే ఆశ్చర్యం కలగదు రెక్కలు ధరిస్తే మాత్రం ఎక్కడికి వెళ్ళగలవాయి మానవుడ ఇలా చదవడం కవుల రచయితల ప్రచురణకర్తల హక్కులకు భంగం కలిగించడం మా ఉద్దేశం కాదు ఇలా చదవడం వల్ల ఈ కవితలు గేయాలు పద్యాలు గజ్జరచనలు మళ్ళీ మళ్ళీ జనసామాన్యంలోకి వెళ్ళి అవి వారి చెవిన పదే పదే పడి వాటి పట్ల ప్రజలకు అభిరుచి ఆసక్తి మరింత పెరుగుతుందని మా ఉద్దేశం వారు ఆ గ్రంథాలను కొంటారని చదువుతారని వాటికి మరింత ప్రాచుర్యం కలుగుతుందని మా ఆశ పఠనానికి మీ వంతు ప్రోత్సాహాన్ని ఇవ్వండి పఠన కుతూహలాన్ని ప్రోత్సహించండి పఠన కుతూహలం కార్యక్రమం వారానికి ఒకసారి ఉంటుంది ప్రతి ఆదివారం భారత కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు న్యూస్టింగ్ రేడియోలో కొత్త ఎపిసోడ్ ప్రసారం అవుతుంది మళ్ళీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఆ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది ఒకరోజు వీలు కాకపోతే మరో రోజు మీరు వినడానికి వీలుగా అలా షెడ్యూల్ చేశాం విదేశాల్లో ఉన్నవారికి కూడా ఈ పునః ప్రసార సమయం కొంత సౌకర్యంగా ఉంటుందని అనుకుంటున్నాం ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం ఆదివారం ఉదయం పదకొండు గంటలకు తిరిగి అదే రోజు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది నేను ఎంచుకుని చదువుతున్నవే కాకుండా ఫలానావి కూడా చదివితే బాగుంటుంది అని మీకు అనిపిస్తే నాకు తెలియజేయండి అవి కూడా చదవడానికి ప్రయత్నిస్తాను న్యూస్టింగ్ డాట్ ఇన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ ఎన్ఈడబ్ల్యూఎస్ ఎస్టీఐఎన్జి డాట్ ఇన్ అట్ జీమెయిల్ డాట్ కామ్కు ఆ రచయితల కవుల పేర్లు వారి రచనలు స్పష్టంగా రాసి మెయిల్ చేయండి